మీకందరికీ నేను న్యాయం చేస్తాను, మంది ఫ్రెండ్లీ ప్రభుత్వము అని చెప్పి ఓట్లు వేయించుకొని, ఓట్లు వేయించుకున్న తర్వాత ఆయన చాలా నిరంకుశంగా వ్యవహరిస్తూ ఉన్నాడు. అందులో ముఖ్యంగా ఈరోజు ఈ యొక్క అంగన్వాడీ టీచర్లకు ఆ రోజు గవర్నమెంట్ ప్రభుత్వం రాక మునుపు ఆయన కనీస వేతనం మీకు 26,000 ప్రకటిస్తాను, మరియు ఆ పక్క రాష్ట్రము ఇచ్చిన పక్క రాష్ట్రము కన్నా 1,000 రూపాయలు ఎక్కువ వేయించి మిమ్మల్ని ఆదుకుంటానని చెప్పి చెప్పడం జరిగింది. అదే విధంగా కానీ నేడు 4 సంవత్సరం అయినప్పటికీ కూడా కనీస వేతనం ఇవ్వకుండా వారిని గౌరవ వేతనంతోనే సరిపెట్టడం అనేది దారుణం అని చెప్పేసి నేను ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నా. ఇక వాళ్ళ న్యాయమైన కోరికలు, వాళ్ళ డిమాండ్ను ఇప్పటికి కూడా తీర్చుకొని ఉన్నారు. ప్రతి అంగన్వాడీ భవనం చూస్తే కొన్ని భవనాలు మాత్రమే గవర్నమెంట్ జరుపుతా ఉంది, మిగతాటి వీళ్ళ యొక్క ప్రైవేట్ భవనాలు అంటే రెంట్కు బాడకు తీసుకొని ఈ భవనాలు జరపడం జరుగుతూ ఉంది. కానీ ఆ యొక్క బాడుగలు కూడక ఈ రోజు కూడక గవర్నమెంట్ రిలీజ్ చేయకపోవడం అనేది చాలా దారుణం అని కూడా నేను తెలియజేస్తా ఉన్నా. చేయకపోక వీరికిచ్చిన ఆందోళనంలోనే వాటి ఖర్చులు భరించడం అనేది చాలా దారుణం అని కాబట్టి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నా. వెంటనే ప్రభుత్వము సిద్ధశుద్ధితో వీరికి గౌరవ వేతనం లేకుండా కనీస వేతనం ఏర్పాటు చేసి వీరికి రావాల్సినటువంటి న్యాయమైన కోరికలను వెంటనే తీర్చాలని చెప్పేసి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాను. ఇంకొక విషయం, ప్రధాన విషయం ఏంటంటే వీళ్ళు ధర్నాలో నిరసనలో ఉన్నారు, కానీ గవర్నమెంట్ మాత్రం వీరి యొక్క న్యాయమైన కోరికలు తీర్చకుండా ఇతర ఉద్యోగస్తులతో ఆ యొక్క భవనాలను నడపాలని చెప్పి చేయడం చాలా చాలా దారుణం అని కూడా తెలుస్తా ఉన్నాను. కానీ మా యొక్క ఫ్యాక్టర్ తరఫున, మా ఉపాధ్యాయ సంఘాల తరఫున మేమైతే 100% ఈ అంగన్వాడీ టీచర్లకు, అంగన్వాడీ వర్కర్లకు, అంగన్వాడీ ఏర్పాట్లకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తాం. కానీ మేము మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో ఎవరు ఏమి ఆదేశాలు ఇచ్చినా కూడా మేము ప్రభుత్వ ఆ యొక్క అంగన్వాడీ భవనాలను మేము రన్ చేయము, మేము జరపమని కూడా మీ అందరికీ సభాముఖంగా ఈ యొక్క వీళ్ళందరికీ కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. మీరు ఎటువంటి పరిస్థితుల్లో మీరు కూడా ఇదే విధంగా ముఖమూరు దీక్షతో ఇదే విధంగా సక్సెస్ చేసుకుంటూ ఉంటే తప్పకుండా మన సమస్యలు సాధించుకుంటాము. ఈ రాబోయేది ఎలక్షన్ల యుగం కాబట్టి మనం తప్పకుండా ఏకదాటిగా మనందరం ఒకే మాట మీద ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులు అందరూ కలిసి మనం అందరం వ్యతిరేకంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేస్తే అప్పుడు ఆయనకు బుద్ధి వస్తుందని చెప్పేసి కూడా మీ అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను.